Hello everyone, this is me Shaur Shetty. Welcome to my channel Shaur Chatbox. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీరు నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా వాచ్ చేస్తారు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? బనాన్పల్లికి వచ్చాను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అందుకే మేమందరం కలిసి ఇక్కడికి వచ్చేసాం. మా చెల్లి కూడా వచ్చింది బెంగళూరు నుంచి. అసలు రావాల్సిందే తను, తనదే అన్నమాట ఈ ఫంక్షన్. ఫంక్షన్ అంటే వెజ్ కాదు, నాన్ వెజ్ ఫంక్షన్ ఇది. అదేనండి, మేము డిన్నర్ ఇస్తున్నాం మా రిలేటివ్స్ అందరికీ. యాక్చువల్గా ఈ డిన్నర్ మా చెల్లి మ్యారేజ్ అన్నమాట. మ్యారేజ్ తర్వాత ఇవ్వాలి అనుకున్నాము, అది అలా ఇలా డిలే అయిపోయి ఫైనల్గా ఇప్పటికి సెట్ అయిందనమాట. ఇంకా ఎవరూ రాలేదు, టైం 8 అయింది. సో మేమైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం అందరము. మా కిడ్స్ని చూడండి, ఎంతసేపు తినరు ఇద్దరు. మళ్ళీ నేను ఫంక్షన్కి రెడీ అవ్వాలి కదా, అందుకే మా కిడ్స్ని ముందే రెడీ చేసేసాను. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించి అలా వదిలేస్తే వాళ్ళే ఆడుకుంటారు నన్ను డిస్టర్బ్ చేయకుండా రెడీ అవ్వడానికి. ఇంట్లో అందరూ పనులతో హడావిడిగా బిజీగా ఉన్నారు. ఇటు చూడండి ఒకసారి మా చెల్లిని, ఎప్పుడు స్లోగా ఉంటుంది, ఇప్పుడు తింటుంది బ్రేక్ఫాస్ట్ తీరిగ్గా. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఈ సమ్మర్లో శారీ హ్యాండిల్ చేయాలి అంటే చాలా కష్టం కదా, దట్టు కిడ్స్తో అంటే టూ డిఫికల్ట్. అందుకే నేను ఈజీగా ఇలా లాంగ్ ఫ్రాక్ వేసేసుకున్నాను. ఎలా ఉంది నా డ్రెస్ నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి మా చెల్లి కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా అక్క మా మమ్మీ కొంచెం వర్క్స్ బిజీగా ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను లాస్ట్లో. పదండి ఈరోజు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీ అందరికీ చూపిస్తాను. ఫస్ట్ మీకు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి చికెన్ రోస్ట్ కర్రీ. నెక్స్ట్ ఇది మటన్, అంటే లైక్ గ్రేవీ కర్రీ టైప్లో చేశారు. ఇది రైతా పెరుగు పచ్చడి. నెక్స్ట్ ప్లెయిన్ రైస్ అండ్ ఇది ఆలూ కర్రీ అంటే వెజ్ కర్రీ అనమాట, నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం ఆలూ కర్రీ. ఇది మిరియాల రసం. నెక్స్ట్ ఇది బిర్యానీ రైస్. నెక్స్ట్ నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం బనగానపల్లి ఫేమస్ యంగమ్మ పేని, అలాగే బాయిల్ ఎగ్స్. ఇంకొక ఐటమ్ ఉండాలి, వెయిట్ చూపిస్తాను. ఎస్ ఇది మటన్ తలకాయ కూర, అది ఇంకా బాయిల్ అవుతుంది. ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నారు ఫుడ్ పెట్టడానికి. బనగానపల్లిలో ఇదే అన్నమాట మా హౌస్ మా మమ్మీ వాళ్ళది. Thank you.
చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ అవుట్ షార్ షెడీ విత్ లాట్స్ ఆఫ్ లవ్. బై బాయ్.